హలో అండి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్దాం అనుకుంటున్నారా అయితే డెఫినెట్ గా ఈ వీడియోని అయితే చూడండి ఏ టైం కి వెళ్తే బాగుంటుంది ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ ఎంత పడుతుంది అన్ని అన్ని కూడా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసా సో ఒకసారి అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇంకా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది గచ్చిబౌలి టు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మాకు థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చింది మాక్సిమం బైక్స్ అయితే యూస్ చేయండి ఎందుకంటే మనకి రోడ్ జర్నీ అనేది కూడా బాగుంటుంది ఎంజాయ్ చేసినట్టుంటుంది అండ్ ఇదైతే ఎంట్రెన్స్ అండి సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ పార్కింగ్ కి ఫార్టీ రూపీస్ అయితే పే చేయాలి మనం మేమైతే ఇక్కడికి నియర్లీ సెవెన్ అలా రీచ్ అయ్యామండి సో సెవెన్కి కి మనకి ఇది వ్యూ సో మేము బయట నుంచి వ్యూ మొత్తం చూపిస్తున్నాను అరౌండెడ్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇక్కడ టైం అయితే ఇది మొత్తం కూడా నైట్ వ్యూ మోస్ట్లీ మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ నైట్ వ్యూలోనే బాగుంటుంది అరౌండెడ్ ఎయిట్ ఆ టైంకి అయితే చాలా బాగుంటుంది సో మోస్ట్లీ అయితే మీరు ట్రై చేయండి ఆ టైంకి అండ్ టికెట్ లోపలికి వెళ్ళడానికి మేము చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము సో మనకి ఎంట్రీ టికెట్ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ పర్ అడల్ట్ సో తర్వాత మనం అయితే లోపలికి వెంటర్ అవ్వచ్చు ఫోన్స్ అయితే అలా లేదండి మనం బయటే పెట్టేసి వెళ్ళాలి లోపలికి సో ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ మనం వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళాలి సో ఇది మొత్తం వ్యూ ఈ లోపలికి అయితే చూడండి ఇక్కడ చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు కదా టికెట్స్ టికెట్ కౌంటర్ సో అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వ్యూ ఇది అరౌండెడ్ ఎయిట్ థర్టీకి ఇది అయితే వ్యూ మాకు వచ్చింది సో ఇదండి ఈ రోజు మా జర్నీ